विजृंभितं संध्यारंभ विजृंभितं श्रुतिशिरस्थानान्तराधिष्ठितं सप्रेम भ्रमराभिराममसकृत् सद्वासनाशोभितं भोगींद्राभरणं समस्तसुमनःपूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुन महालिंगं शिवालिंगितं नल्लमल कोंडल्लो उत्तरं चिवरन अत्यंत रमणीयमैन प्रांतं अदि कर्नूलु जिल्लालोनी नंदिकोट्कूरु तालूकालो समुद्र मट्टानिकि 1500 అడుగుల ఎత్తున వృషభగిరి కొండ మీద శ్రీశైల క్షేత్రం నెలకొని ఉంది. పచ్చని చిక్కని అడవులతో కప్పుకొని ఉన్న ఈ కొండల ప్రాంతం నలుపు నిండిన అద్భుతమైన దృశ్యంగా కనబడుతుంది. ఇక్కడే కృష్ణా నది కేవలం 100 మీటర్ల లోతు 100 మీటర్ల వెడల్పు గల ఇరుకు లోయగుండా ప్రవహిస్తుంది. అది శ్రీశైల పర్వతాన్ని తాకుతూ పారుతూ ఉంటుంది. శ్రీశైలం మీద 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా గుర్తింపు పొందిన స్వయంభూలింగం మల్లికార్జున స్వామి పేరున వెలసి ఉంది. ఇది సాటిలేని ఖ్యాతిగల శివక్షేత్రం. స్కాంద, బ్రహ్మాండ, వాయు, మత్స్య, అగ్ని మొదలైన సమస్త పురాణాలలోనూ శ్రీశైల క్షేత్ర ప్రసక్తి ఉంది. మల్లికార్జునుని దేవేరి పేరు భ్రమరాంబ. ఈ క్షేత్రం శివుని అష్టమహాస్థానాలలో ఒకటి. 18 శక్తిపీఠాలలో కూడా ఇది లెక్కింపబడింది. ఇది హిందువులకే కాక బౌద్ధులకు కూడా పవిత్ర స్థలం. పుణ్యకార్యాలు పర్వాల సమయంలో సంకల్పం చెబుతున్నప్పుడు అందులో శ్రీశైల ప్రసక్తి వస్తుంది. మహాభారతంలోని అరణ్య పర్వంలో కూడా ఈ క్షేత్ర ప్రసక్తి ఉంది. శ్రీ పర్వతే మహాదేవో దేవ్యాసః మహాద్యుతిః న్యవసతు పరమ ప్రీతో బ్రహ్మాచ త్రిదశైః సహ తత్ర దేవ హృదే స్నాత్వా శుచిః ప్రయతమానసః అశ్వమేధమవాప్నోతి కులం చైవ సముద్ధరేత్. ఆంధ్రుల చరిత్ర సంస్కృతులలో ఈ క్షేత్రం విడదీయరానంతగా ఇముడి ఉంది. ఆంధ్రదేశానికి త్రిలింగ దేశము, తెలుగునాడు అనే పేర్లు శైవక్షేత్రాలైన శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామాల వల్లే వచ్చింది. శ్రీశైలానికి యాత్రగా వచ్చే భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించి పాతాళగంగలోని పవిత్ర జలాలలో పుణ్యస్నానాలు చేస్తారు. ఒక ప్రవేశద్వారం నుండి మెట్ల మీదుగా పాతాళగంగను చేరుకోవాలి. ఈ రాతి మెట్లను విఠలాంబ కట్టించింది. ప్రవేశ ద్వారానికి పక్కనే అందమైన పాతాళేశ్వరాలయం ఉంది. పాతాళగంగ ఒడ్డున వరుసగా స్నానఘట్టాలున్నాయి. అన్ని వయసులకు చెందిన స్త్రీ పురుషులు ఇక్కడ భక్తితో స్నానం చేస్తున్న దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది. కొంతమంది భక్తులు తమతో తెచ్చుకున్న విగ్రహాలకు తీరం వెంట పీఠాలు ఏర్పాటు చేసి పూజలు చేసుకుంటారు. ఎందరో భక్తులు కృష్ణా జలాన్ని ఇక్కడి నుంచి
ఆలయం వరకు తీసుకువెళ్లి అభిషేకాలు చేస్తారు భ్రమరాంబ మల్లికార్జునుల ఆలయ సముదాయం చుట్టూ ఉండే వెలుపలి ప్రాకారం కోటగోడను తలపిస్తుంది మల్లికార్జున మందిరంలో అన్నిటికన్నా అందమైన శిల్ప సంపద అంతా వెలుపలి ప్రాకారం మీదనే ఉంది 1412 లో లింగయ్య అనే భక్తుడు దీర్ఘ చతురస్రాకారపు గ్రానైట్ దిమ్మలతో ఈ గోడను కట్టించాడు కింద అంచు పైన బురుజులాగా ఉండే ఈ గోడ మధ్య భాగంలో వరుసగా దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి ఏనుగుల వరుసలు మధ్యన యాళీలు వేట దృశ్యాలు జానపద కథలు పురాణాల నుండి సన్నివేశాలు అన్నీ కలిసి ఒక ప్రదర్శనశాలను చూస్తున్న భావనను కలిగిస్తాయి కుబ్జ శిల్పాలు హంపీలోని హజారరామ మందిర ప్రాకారాన్ని తలపిస్తాయి వీటిలో కనిపించే ఘట్టాలలో మహిషాసుర మర్దనిగా దుర్గా యమపాశం నుండి శివుడు మార్కండేయుని రక్షించడం క్షీరసాగర మథనం కాళహస్తి మహాత్మ్యం కిరాతార్జునీయం ఉచ్చిష్ట గణపతి కన్నప్ప కోలాటం సంగీతకారులు పురాణాల నుండి మరికొన్ని శివకథా వృత్తాంతాలు మొదలైన దృశ్యాలు ఎన్నో ఉన్నాయి ప్రాకారంలో ఎత్తైన ప్రవేశ ద్వారాలు వాటి మీద మూడు పక్కల ఇటుకతో కట్టిన గోపురాలు ఉన్నాయి తూర్పున కృష్ణరాయ గోపురం ఉత్తరాన శివాజీ గోపురం దక్షిణాన గలది హరిహర గోపురం ఆవరణం మధ్యలో ఒక ప్రాంగణం తూర్పుకి మళ్ళీ మల్లికార్జునుని ప్రధాన ఆలయం ఎత్తైన ఈ గుడిని 13వ శతాబ్ది 2-3 దశకాలలో కాకతి గణపతి దేవుని చెల్లెలు మైలమాంబ కట్టించింది ఆలయంలో ముందు నంది మంటపం చుట్టూ స్తంభాలు నడవలు ఉండే ఈ మంటపం మధ్యన మహత్తరంగా మలచబడిన అందమైన నంది విగ్రహం ఉంది తరువాత ఉండే ముఖమంటపాన్ని 1405లో విజయనగర ప్రభువు 2వ హరిహర రాయలు కట్టించాడు ఆ తరువాత వరుసగా అంతరాళం
గర్భగృహం ఉన్నాయి. ముఖమంటపంలో స్తంభాలు గల నలుచదరపు పీఠం మీద రెండు కంచు నటరాజ విగ్రహాలు ఉన్నాయి. నంది మంటపం పక్కనే పడమటి దిక్కున కొండవీటి రెడ్డిరాజు అనవేముడు 1378 లో కట్టించిన వీర శిరో మంటపం ఉంది. మంటపం ముందు అటు ఇటు ద్వారపాలకుల విగ్రహాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వం దేశానికంతా పండుగ. భక్తులు ఆనాడు వేలాదిగా దర్శనానికి వస్తారు. గర్భగుడి మధ్యలో ఉండే పానవట్టం నేల నుండి 2 అంగుళాలకు తక్కువే ఎత్తుంటుంది. ఆ పైన మల్లికార్జున లింగం 10 అంగుళాల ఎత్తు. కులమత లింగ భేదాల ప్రసక్తి లేకుండా భక్తులందరూ ఆ లింగాన్ని తాకి మరీ మొక్కడం పూజా విధానంలో గల విశ్వజనీనతకు నిదర్శనంగా కనబడుతుంది. ఆలయం మీద 9 అంచెలు గల శిఖరం ఉంది. దాని 4 దిక్కులా సింహలలాట నాసికలున్నాయి. పై అంచున నగర శిఖరం సింహలలాటంతో విచ్చుకున్న పద్మం అందులో కలశము కనబడతాయి. మల్లికార్జునాలయానికి ఉత్తరంగా ఆవరణలోకి అతి ప్రాచీనమైన మరో చిన్న గుడి ఉత్తరానికి మళ్ళీ ఉంది. అందులోని గర్భగుడి 8 అడుగుల 4 అంగుళాల పొడవు వెడల్పుల చదరంగా 7 అడుగుల 4 అంగుళాల ఎత్తు కలిగి ఉంది. ఆ దేవుని పేరు చెంచు మల్లయ్య. చెంచులకు ఆయన కొండదేవర. భ్రమరాంబ మందిరం. గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగాన ప్రియాం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతాం గంగా గౌతమ గర్గ సన్నుత పదాం గాం గౌమతీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం మల్లికార్జునుని దేవేరి భ్రమరాంబ మందిరం తర్వాతి కాలంలో కట్టింది. వెలుపలి ప్రాకారం పడమటి ప్రవేశద్వారం పక్కన విడిగా ఉండే ఒక ప్రాంగణంలోకి ఎత్తైన గోపుర ద్వారం గుండా వెడితే అమ్మవారికి కట్టిన చిన్న ఆలయం కనబడుతుంది. నలుచదరపు మంటపానికి తూర్పు ఉత్తర దక్షిణాలలో స్తంభాల నడవలున్నాయి. వాటి మీద విజయనగర శైలిలో మలచిన శిల్పాలున్నాయి. మల్లికార్జున ఆలయానికి ఉత్తరంగా మరెన్నో చిన్న ఆలయాలున్నాయి. వీటిలో వీరభద్రుని గుడి ముఖ్యమైనది. దీనిని బహుశా 17వ శతాబ్దిలో గంగమల్లిశెట్టి అనే రాజమహేంద్రవరపు వర్తకుడు కట్టించాడు అంటారు. మల్లికార్జునుని ముఖమంటపం తూర్పు నడవకు ఉత్తర దిశగా సహస్రలింగాలయం ఉంది. ఇందులోని మహత్తరంగా మలచిన శిల్పం మీద 25 ముఖాలున్నాయి. ఒక్కొక్క ముఖంలోనూ 45 లింగాలు మలచబడి ఉన్నాయి.
ఆ రకంగా లింగాల సంఖ్య 1000 అయ్యింది పక్కనే ఉండే ఉమామహేశ్వర మందిరంలో అందమైన దేవతామూర్తి నాలుగు దిక్కుల నంది విగ్రహాలు ఉన్నాయి మల్లికార్జున మందిరంలోని ముఖమంటపానికి దక్షిణాన హేమారెడ్డి మల్లమ్మ అక్క మహాదేవి ఆలయం ఉంది పద్మాసనం వేసుకున్న మూర్తులు ఇక్కడ మనకు కనబడతాయి బసవేశ్వరుడు ప్రతిపాదించిన వీరశైవ సిద్ధాంత ప్రవర్తకురాలైన అక్క మహాదేవి కృష్ణ అవతలి ఒడ్డున జాతర రేవులో అక్క గలి అని పిలువబడే గుహలో చాలా కాలం గడిపింది అక్క మహాదేవికి గుడికి పక్కనే నాగుల కట్ట ఉంది దీని మీద వరుసగా ఉన్న శిలాఫలకాల మీద నాగులు ఎన్నో మలచబడి ఉన్నాయి ప్రాకారం లోపల ఈశాన్య మూలలో నాలుగు స్తంభాల మధ్యన గల ఎత్తైన అరుగు అరుదైన శిల్ప సంపద గల కళ్యాణ మంటపం ఉంది మల్లికార్జునుడు భ్రమరాంబలకు పవళింపు సేవ సమర్పించడానికి గాను దీనిని అద్దాల మంటపంగా మార్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరో నిత్య కళ్యాణ మంటపాన్ని నిర్మించారు మల్లికార్జునుని గర్భగుడికి ఉత్తరాన వరుసగా ఐదు మంటపాలు వాటి ముందు నందులు ఉన్నాయి వీటినే పంచపాండవ మంటపాలు అంటారు ఆవరణలో ఉత్తర దక్షిణాలకు సాగిన ఒక పెద్ద వరండా ఉంది అక్కడి గోడలో వాటిలో లింగాలు ఇతర దేవతామూర్తులు ఉన్నాయి కృష్ణరాయ గోపురానికి వెళ్లే దారికి ఇరుపక్కల ఆ విజయనగర రాజు కట్టించిన మంటపాలు వరుసగా ఉన్నాయి శ్రీశైలంలోని వేదనిలయంలో వేద పాఠశాల ఉంది ఇక్కడ నూతన వటువులు వేద విద్యలో శిక్షణ పొందుతూ ఉంటారు శ్రీశైల మల్లికార్జునుని గుడికి ఎదురుగా నది అవతలి గట్టున చంద్రగుప్తుడనే రాజు పట్టణాన్ని నిర్మించి పరిపాలన కొనసాగించేవాడుట అతనికి ఒక అందమైన కూతురుండేది ఆమె పేరు చంద్రావతి ఆమె శివలింగానికి నిత్యం అర్జున వర్ణం అంటే తెలుపు రంగుగల మల్లికా పుష్పాలతో పూజ చేసేది శివుడు ఆ రాజకుమారిని తన దేవేరిగా ఎంచుకున్నాడు తాను మల్లికార్జునుడయ్యాడు అద్వైత సిద్ధాంత ప్రవర్తకులైన ఆదిశంకరాచార్యులు దేశ పర్యటనలో భాగంగా శ్రీశైలాన్ని చేరి ఇక్కడ హటకేశ్వరం అనే చోట తపస్సు చేశారు ప్రకృతి సంపదతో సతతం పారే జలపాతాలతో నిండిన ఆ చోటు గుడికి ఐదు మైళ్ల దూరంలో ఉంది ఆదిశంకరులు శివానంద లహరి మల్లికార్జునుని స్తుతిస్తూ సాయించిన ద్వాదశలింగ స్తోత్రం అనే రచనలను ఇక్కడే ప్రపంచానికిచ్చారు భ్రమరాంబాష్టకం కూడా ఇక్కడ రచించింది
श्रीशैलशृंगे विविध प्रसंगे शेषाद्रिशृंगे सदा वसंतो समर्जुनो मल्लिकपूर्वमेनो नमामि संसार समुद्र सेतु नमामि संसार समुद्र सेतु ¶¶